फ्रेंड्स वेलकम टू मन रत्न कॉम्पिटिटिव चैनल। सो फ्रेंड्स लिस्ट कोसम मन चला एंतो आतुरतो एदुरु चूस्तुन्नाम। नेनु मी कंटे कूडा एंदुकंटे परीक्ष रास्तुन्न वारी कंटे कूडा नेनु एक्कुवगा एक्साइटिंग फील अवुता उंटानु ई विषयानि। दयचेसि वीडियो ने मीरु पूर्तिगा मीरु चूडंडि। नेनु भारी स्थायिगा अयिते कनुक वीडियो चेयट्लेदु। మీరు ఏదో కొద్దిగా చూసేద్దామలే నామకేహాలుగా మీరు వదిలేదు అనుకో, ఉపయోగం ఏమి ఉండదు. అదే బిర్యానీ పెట్టుకున్న తర్వాత పూర్తిగా తింటాం, సినిమాకి వెళ్ళిన తర్వాత పూర్తిగా చూస్తాం, టీవీ సీరియల్ వస్తే పూర్తిగా చూస్తాం, అడ్వర్టైజ్మెంట్ కూడా మిస్ అవ్వకుండా. అలాగే ఎవరైనా మాట్లాడుకుంటుంటే అది ఏంటా, దాని మీద ఎంత అతృప్తిగా మనం తెలుసుకుంటాం. అలాగే మన వీడియోని మీరు పూర్తిగా మీరు చూడండి. కొత్తగా చూస్తే వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేయండి, సూపర్గా ఉపయోగపడుతుంది, దాంట్లో తెలియలేదు. ఓకే, ఇంతకుముందు అచ్చక ఓ మేడం గారు మాట్లాడారు, చాలా సంతోషం. గుంటూరు నుంచి మీరు మార్నింగ్ కూడా మీరు చూశారు, ఆర్టీసీ ఎంప్లాయీ సార్. సో ఇప్పుడు ఈ లిస్టుల గురించి అధికారుల్లో జరుగుతున్నటువంటి, జస్ట్ నాకు మధ్యాహ్నమే న్యూస్ కూడా అందింది. సో న్యూస్ ఏంటంటే, నేను జాగ్రత్తగా నేను చెప్తాను, ఉదయం మనకి కృష్ణ సాయికృష్ణ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు సార్, మనకి ప్రస్తుతమైతే కనుక 13 జిల్లాల్లో ప్రభుత్వం లిస్టులు ఇవ్వమని ఆల్రెడీ ఆర్డర్స్ ఉన్నాయి. సో అన్ని జిల్లాలలో కూడా చాలా స్పష్టంగా అయితే లిస్టుల మీదనే ప్రిపేర్ చేసి ఉంది. మనకి ప్రవీణ్ బాబు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఈ విషయాన్ని, సాయికృష్ణ గారు కూడా చెప్పారు, రమేష్ గారు కూడా చెప్పారు. సో అలాగే కొంత గుంటూరు జిల్లా కానీ, ప్రకాశం జిల్లా, పశ్చిమ గోదావరి, అనంతపురం, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా స్పోర్ట్స్కి సంబంధించినటువంటి వెరిఫికేషన్ అయితే అయ్యింది, అవునా? వెరిఫికేషన్ వీళ్ళే కాదు, రిమైనింగ్ అయినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వెరిఫికేషన్ అయినటువంటి జాగ్రత్తగా మీరు వినండి, అర్థం కాకపోతే కనుక కామెంట్ పెట్టండి. అది వెరిఫికేషన్ అయినటువంటి స్పోర్ట్స్ వాళ్ళు ఉన్నారు. సో మరి స్పోర్ట్స్ వాళ్ళకి ఏ విధమైనటువంటివి ఇక్కడ లోపాలు జరిగాయా, సాంకేతిక పరమైనటువంటి లోపాలు జరిగాయా, అధికార యంత్రాంగంలో ఏదైనా లోపం జరిగిందా, ఇవన్నీ ఫైనల్ చేస్తున్నారు. సో అంతా అయిపోయింది, ఇవాళ మనకు లిస్టులు వస్తున్నాయని ఇదే తరుణంలో మనం చూస్తే కొద్దిగా ఇక్కడ రాష్ట్రంలో మళ్ళా తారుమారైంది. అవును, కావంటే మీరే చూడండి, నాకు లేకపోతే లేటెస్ట్గా న్యూస్ అని మీకు ఎందుకు ఎడతా మధ్యాహ్నం న్యూస్ అని? అర్థమైందా? నేను ఎంత స్పష్టంగా నేను తెలుసుకుంటున్నాను కాబట్టి మీరు ఆలోచించండి. అక్కడ ఏం జరిగిందంటే కొద్దిగా రాష్ట్ర విధానాల్లో మళ్ళా తారుమారు జరిగాయి కాబట్టి మళ్ళా ఇంకొకసారి వీటిని చెక్ చేసి రాష్ట్రాన్ని పూర్తి స్థాయిగా మీరు చూడండి అని మళ్ళీ ప్రభుత్వం ఆర్డర్ చేసింది. ఇప్పుడు అంతే వ్యూస్ కోసం చేస్తున్నాడు, సబ్స్క్రైబర్ కోసం చేస్తున్నాడు, వాళ్ళు మనం కాదు, మనం కష్టపడ్డవాళ్ళం. అదేందా? రెండవ విషయంగా మార్నింగ్ సార్ కూడా ఇదే చెప్పారా లేదా మీరు ఆలోచించండి. రెండవదిగా ఏఎన్ఎంలకు సంబంధించి ప్రభుత్వము ఏఎన్ఎంలకు సంబంధించి రిలీజ్ చేయబోతుంది. అదేంటన్నా ఏఎన్ఎం కేసు చేస్తారా ఏమైతే సీరా అని అనుకోకండి. అర్థమైందా? ఏఎన్ఎంని చేస్తుంది అంటే ఏఎన్ఎంకి ప్రజెంట్ రిలీజ్ చేసింది. సో అది నేను మీకు దాదాపుగాను ఓపెన్ అయితే కనుక సైట్ ఓపెన్ అయితే నేను వెంటనే మీకు లిస్ట్ రిలీజ్ అయ్యింది చూడండి అని చెప్తాను, మీరే చూస్తారు అప్పుడు. ఎస్, అన్న చెప్పింది కరెక్టే, పర్ఫెక్ట్ అని మీకు తెలుస్తుంది. నేను మీకు ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నాను, కానీ మీకు ఉద్యోగాలు వచ్చేంత వరకు నేను ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సచివాలయాలకు సంబంధించింది పూర్తి స్థాయిగా మీకు ఎందుకు చెప్తున్నాను ఇక్కడ, అది ఆలోచించండి. మరి కొంతమంది మిగతా యూట్యూబ్ ఛానల్స్ ఎందుకు సరైనది అయిపోయినాయి? వాళ్ళకి ఏంటంటే పేపర్లో వస్తే కనుక అప్పుడు చూస్తారు, న్యూస్లో వస్తే కనుక అప్పుడు చేస్తారు. మనకు అలా కాదుగా, అక్కడ జరుగుతున్నది వాళ్ళు ఈ లిస్టుల గురించి, సచివాలయాల గురించి మాట్లాడుతున్నారు. ఇన్ని విషయాలను నేను సేకరించుకొని చక్కగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఇప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, లిస్టులు రావనంటే ఎవరైనా ఫస్ట్ ఏం చెప్పాను, స్పోర్ట్స్ వాళ్ళు అన్న మార్నింగ్ అయిన స్పోర్ట్స్ వాళ్ళు అని చెప్పారా లేదా? స్పోర్ట్స్ తర్వాత రిమైనింగ్ అన్ని పోస్టులు రిలీజ్ అవుతాయా?
దాదాపుగా ఈ నెలాఖరికి ఇంకా మీరు అనుకోవచ్చు ఇంకెంత ఉందన్నా, ఇంకెంత ఉంది, ఇంకా మహా అయితే 10 రోజులు ఉంది, ఇది 21, ఇంకా 10 రోజుల్లో అయిపోతుందిగా. 10 రోజులు కాదండి, 10 నిమిషాలు కావాలి లిస్ట్ రావటానికి, నువ్వు జాయిన్ అవ్వటానికి, అపాయింట్మెంట్ ఆర్డర్ నీ చేతిలో పెట్టడానికి, లిస్ట్ రాకపోవటానికి కూడా. అంతే సమయం ఇక్కడ చాలా ప్రధానమైనటువంటిది కనబడుతుంది. అందుకనే ఇప్పుడు ఎప్పుడైతే వచ్చినా ఈ జిల్లా, నేను చెప్పాను కదా స్పోర్ట్స్ వాళ్ళకి సంబంధించి మళ్ళా చిక్కమని యాక్ట్ పంపించేశారు, తెలుసా మీకు ఆ విషయం. అలాగే రిమైనింగ్ ఉన్నటువంటి వీరిని, రిమైనింగ్ ఉన్నటువంటి వారిని కూడా ఇక్కడ ప్రభుత్వం అన్నది అరెస్ట్ కూడా ఇవ్వండి. రాష్ట్ర విధానంలో తప్పులు ఉన్నాయి, తప్పులు నేను చూపించగలుగుతాను, నేను చూపించలేదని అనుకోకండి, నేను ఏ విషయం అయినా సరే చక్కగా నేను చూపిస్తూ ఉంటాను ఈ విషయాలను. అర్థమైందా? అందుకని చర్చిస్తున్నారు కాబట్టి చర్చించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రధాన సలహాదారులైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్పష్టంగా మనకి, అందుకని ఆయన తమ్ముళ్ళు పెట్టారు, గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారిని కూడా మీకు అక్కడ పెట్టున్నాను. సో అది మధ్యాహ్నం న్యూస్ జస్ట్ నాకు దాదాపుగా 12 గంటలకు తెలిసింది. అదేంది 12 గంటలకు తెలిసి తెలియడంతో వెంటనే ఎందుకు చేస్తున్నానండి. సో స్టూడెంట్స్ సెలెక్ట్ అవుతారు. సో మీరు ఒక్కసారి దయచేసి డేటా అయిపోతుందని అనుకోకండి ఎవరో కూడా. మీరేం చేస్తారంటే కొద్దిగా నా ఎందు దయించు కూడా, మీరు నా ఎందు దయించు కూడా, మీరు ఒక్కొక్కరిగా మీకు వెబ్సైట్ ఓపెన్ చేసి లిస్టులు ఓపెన్ అయ్యా చూడదాం. ఇప్పుడు కంగారే ఉందండి అందులో, మొబైల్ ఓపెన్ చేసి చూడటానికి ఏముంది, లిస్ట్ ఓపెన్ అయిందా, మా జిల్లా అయిందా, పక్కడ జిల్లా అయిందా, అడి జిల్లా అయిందా, అడికి వచ్చిందా. సో ఒకసారి మనం అలా వెరిఫై చేసుకుంటుంటే కొద్దిగా ఒక్క లిస్ట్ వచ్చిందనుకో, అమ్మయ్యా లిస్టులు ఓపెన్ అవుతున్నాయి అని ఒక యాటిట్యూడ్ కనపడుతుంది. అదేనా ఇది మనం తెలుసుకునేటువంటి విధానం అంటే ఏంటో. ఓకే, థ్యాంక్ యూ అండి.